నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. ఒకప్పుడు వ్యవస్థల్ని మెయింటైన్ చేసిన పెద్ద మనిషి, ప్రధాని రాష్ట్రపతులను ఎంపిక చేసిన లీడర్, కోర్టుల్లో ఏ కేసులైనా స్టేలు తెచ్చుకున్న ఘనపాటి. కానీ ఇప్పుడు అవినీతి కేసుల్లో జగన్ ధాటికి విలువల్లాడిపోతున్నాడు. ఆయన అవినీతి తవ్వి తీయడంలో జగన్ సర్కార్ సక్సెస్ అయ్యింది. అందుకే అవినీతి సామ్రాట్ కొల్లగొట్టిన ఆధారాలతో బోన్లు నిలబెట్టారు. అందుకే చంద్రబాబుకు కోర్టులో ఊరట దక్కడమే లేదు, కనీస ఉపశమనం లభించడమే లేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గత 32 రోజులుగా చంద్రబాబు ఉన్నారు. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన పూర్తి కేసుల నుంచి బయటపడేందుకు క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రేపు అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే ఇంతలో హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన పిటిషన్ పై విచారణ తేలేంత వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తరువాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి అక్రమంగా అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే తనను పోలీస్ కస్టడీలోకి తీసుకుని సిఐడి 2 రోజుల పాటు విచారించిన విషయాన్ని గుర్తు చేశారు. కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. తమ అభ్యర్థన సైతం పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసిందని వాదనలు వినిపించారు. ఇప్పటికీ కేసులో సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందని చెప్పుకొచ్చారు. తాను ప్రజా జీవితంలో ఉన్నానని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, దర్యాప్తునికి సహకరిస్తానని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని చంద్రబాబు తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి స్పందించారు. చంద్రబాబు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించారు. విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. మొత్తానికైతే హైకోర్టులో సైతం చంద్రబాబుకు ఉపశమనం దక్కలేదు. ఆయన వాదనను హైకోర్టు అంగీకరించలేదు. ఆయన తప్పు చేశారని భావిస్తోంది. అందుకే సిఐడికి అవకాశం కల్పించింది.